అనంతసాగరం కెనరా బ్యాంకు వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బంగారు తూకం వేసిన బ్యాంకు గోల్డ్ అప్రైజర్ భాస్కర్ భారీగా చేతివాటానికి పాల్పడినట్లు కెనరా బ్యాంకు ఖాతాదారులు చెబుతున్నారు. అయితే బ్యాంకు గోల్డ్ లోన్ల విషయంలో ఖాతాదారులకు తక్కువ నగదు ఇచ్చి మిగతా నగదును బంగారు తూకందారుడు స్వాహా చేసినట్లు ఆరోపిస్తున్నారు. దాదాపు 600 మందికి పైగా నోటీసులు అందడంతో సుమారు 130 మంది లబ్ధిదారులు తాము రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నామని, అయితే మాకు నోటీసులు పంపించడమేంటూ బ్యాంకు వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఖాతాదారులు తమ డబ్బులు చెల్లించిన రసీదులు తీసుకురాగా వాటిపై ఎలాంటి స్టాంపులు లేవని, తమకు సంబంధం లేదంటూ బ్యాంకు సిబ్బంది చేతులెత్తేశారు. అయితే ఖాతాదారులు తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. గతంలో కూడా భాస్కర్ అవకతవకలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అవకతవకలకు పాల్పడ్డ కెనరా బ్యాంకు గోల్డ్ అప్రైజర్ భాస్కర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. తీసుకున్నది తక్కువ మొత్తమైనా అధికంగా నగదు చెల్లించాలని బ్యాంకు సిబ్బంది తెలుపుతుండటంతో పలువురు ఖాతాదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయడంతో పాటు బ్యాంకు అధికారులు గోల్డ్ అప్రైజర్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. బంగారు పెట్టి 50 తీసుకున్నాం సార్. మేము 50 తీసుకున్న తర్వాత వడ్డీ కట్టొచ్చినాం. సంక్రాంతి ముందు కట్టొచ్చినా. వడ్డీ కట్టినాక ఒక పేపర్ ఇచ్చిండు మాకు. దాని ముందు ముద్ర లేదు, సంతకం పెట్టించిండు. అదే బంగారు కాగితం మాకు అది ఇస్తారులేనని బీరలో పెట్టుకున్నాం సార్. మేము ఇప్పుడు నోటీస్ పంపించిండ్రు. ఏం సార్ నోటీస్ పంపించారంటే వడ్డీ కట్టలేదు మీరు. ఆ నోటీస్ పంపిస్తుంది సార్, మాకు వల్ల చూస్తే అది టైం అయిపోతుంది. మీరు వడ్డీ కట్టుకోండి అంటే మేము కట్టినాం సార్. పలానాడు భాస్కర్ కన్నా అంటే ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని? అక్కడ కౌంటర్లో కట్టుకోవాలా? సంతకాలే, సంతకం పెట్టిండు, ముద్ర ఇలా సార్. మేము సార్ మేము ఎంత కట్టినాం సార్? మేము నేను మొన్న 8వ నెలలో వచ్చి నేను 80,000 రిన్యువల్ చేసిపోయినా. ఏమంటే 7 లక్షలు ఉండింది ముందు. ఏమంటే తర్వాత డబ్బులు లేకుంటే నేను 2 లక్షలు ఎక్కువ ఇస్తాన్న అక్క అన్నాడు. అంటే ఎంత వచ్చింది మాకంటే 80,000 మీకు ఒక్క సంవత్సరం 6 నెలలు అయి ఉండింది. 80,000 వడ్డీ వచ్చింది అన్నాడు. 80,000 వడ్డీ నేను చల్లేసి 120,000 చేతికి వచ్చాడు. అప్పటికెంత 9 లక్షలు. అంటే సపరేట్ గా 37,000 ఇంకొక బంగారం తీసుకొచ్చి పెట్టిన అంతే. ఇప్పుడు ఏమంటే అమౌంట్ అంతా నేను రివ్యూనల్ చేసిపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక 48,000 అది అస్సలు కాలేదు రివ్యూనల్ అని అంటున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు మేమేం చేయాలి సార్? కడుతున్నారు, కడుతున్నా, కట్టమని ఇప్పుడే కడితే రివ్యూనల్ చేస్తా అంటున్నారు సార్. ఇద్దరికి ఫీజు పెట్టుకోవడానికి తీసుకొని వచ్చి సాలు మానేండు. సాలు సార్ నువ్వేనండి భాస్కర్, నాకు ఏం తెలీదు, నువ్వే నేను 2 నెలలకు వడ్డీ కట్టేది బంగారు బాధ్యత తీసుకోబోతానని చెప్పిన సార్. సరేలేమ్మా నేను నేను ఆమెను తీసుకొని ఆమె వెళ్ళిపోయినాను సార్. మళ్ళా వాళ్ళు పెళ్లి కను వస్తే డబ్బులు కట్టి బంగారు తీసుకొని ఆమెను ఎత్తుకొని వచ్చినాను సార్. కడప పోయి సావాల్సింది ఇంక నేను. వాళ్ళు ఉండుకొని 5 డేస్ మన బ్యాంక్ వర్కింగ్ ఎంత 6 డేస్ వాళ్ళు మన ఏ క్యాష్ తేవాలి, ఈ లోన్స్ చూసుకోవాలి, అవి కరెక్టా కాదని చూసుకోవాలి. అన్ని ఒకే వ్యక్తి చూసుకోవాలంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళ కాదు, ఎవరో ఒక్కరు ఫ్రాడ్ చేసినందుకు బ్యాంక్ మొత్తాన్ని అనడం కూడా కరెక్ట్ కాదు. అది పక్కది కూడా కాదు. కానీ మీ డబ్బులు మీకు వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇస్తారు. ఇది బ్యాంక్ వస్తుంది. ఏంటంటే లాస్ట్ ఫిబ్రవరిలో మేము గోల్డ్ చెక్ చేసుకుంటాము, చెక్ చేసుకుంటున్నాము. ఒక రెన్యువల్ మిస్ అయింది. రెన్యువల్ మిస్ అయినప్పుడు మన అప్రైజర్ని అడిగినప్పుడు ఏం చేశాడంటే ఒక పాత పడిన బీరువా నుంచి ఒక అప్లికేషన్ తీసుకొచ్చాడు. సో అది తీసుకొచ్చినప్పుడు ఎందుకు అక్కడ నువ్వు తీసుకొస్తున్నావు అని చెప్పి అడిగితే రెన్యువల్ అయిపోయింది సార్ అన్నారు. సో మాకు డౌట్ వేసి ఏం చేసాము అందరికీ, ఎవరైతే 1 సంవత్సరం దాటి ఉన్నారో వాళ్ళందరికీ నోటీస్ జనరేట్ చేసి పంపించాము. అది కూడా ఎందుకు పంపించామంటే ఎవరెవరు రెన్యువల్ చేస్తుంది తెలియదు మనకు. సో అందుకని 600 మంది కూడా మనం నోటీసులు పంపించడం జరిగింది. నోటీసులు పంపించిన తర్వాత అందరూ కూడా స్లిప్పులు తీసుకుని రావడం జరిగింది. ఎంతమంది వస్తున్నారంటే కౌంట్ మనకి ఇంకా తెలియదు, ఎందుకంటే స్టిల్ నోటీసులు పోతూనే ఉన్నాయి.
నోటీసులు వచ్చిన తర్వాతనే మనకు కంప్లీట్ అమౌంట్ తెలిసేది ఎంత తీసుకున్నాడు ఎవరు తీసుకున్నారు. మేము రిటర్న్ కంప్లైంట్ కూడా మొన్న తీసుకున్నాం 16వ తేదీ. సో తీసుకున్నాక వెంబడి మేము ఫార్వర్డ్ చేసాం రీజనల్ ఆఫీస్కి. పంపించినాక మాకు ఈరోజు డిఎం సార్ వచ్చారు. ఆయన ఏం చేస్తారంటే ఆ కంప్లైంట్స్ తీసుకెళ్ళి హెడ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేసి త్వరలోనే దానికి సమస్యకి పరిష్కారం చూపిస్తారు. బంగారం ఆ రీఅప్రైల్ జరిగిన టైంలో ఈ ఫేక్ గోల్డ్ బయటపడింది. అదే టైంలో ఒక రెన్యువల్ జరగలేదని చెప్పి మా దృష్టికి వస్తే అది ఎందుకు రెన్యువల్ జరగలేదు అట్లాంటివి మొత్తం చూస్తే బ్యాంకులో మొత్తం 600 అప్లికేషన్స్ రెన్యువల్ జరగకుండా పెండింగ్ ఉంది. వాళ్ళందరికీ 600 అప్లికేషన్స్కి నోటీసులు పంపిస్తే వాళ్ళందరూ రోజుకు 10 మంది 20 మంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మేము ఆల్రెడీ పే చేసాము, రెన్యువల్ డబ్బులు కట్టాము, రెన్యువల్ అప్లికేషన్ కూడా సంతకం చేసామంటున్నారు. బట్ కాదు వాళ్ళు కట్టారా కట్టలేదు అందులో ఎంతవరకు నిజం ఉందో మాకు తెలియదు. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము. ఈ విషయమై భాస్కర్తో మేము డిస్కస్ చేయగా అవును నేను కొంతమంది దగ్గర అమౌంట్ తీసుకున్నాను, 30 మంది దగ్గర తీసుకు ఉంటాను. ఆ 30 మంది దగ్గర కలిపి మా అయితే 3 లక్షల వరకు తీసుకున్నాను అని చెప్పి అతను మాతో చెప్పాడు, రైటింగ్లో రాసి ఇచ్చాడు. బట్ దాని గురించి మేము అతనితో మాట్లాడి విచారిస్తూ ఉండగా నేను పే చేస్తాను నాకు 5 రోజులు టైం కావాలి, నేను పే చేస్తా 10 రోజులు టైం కావాలి అని అడుగుతూ ఉన్నాడు. మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగటం, మా 6 రోజులు రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. మాకు రైటింగ్లో ఏ కస్టమర్ కంప్లైంట్ ఇవ్వలేదు ఇంతవరకు. మేము పోస్ట్ చేస్తే 16వ తారీఖున ఆ రోజున మేము కంప్లైంట్స్ తీసుకున్నాం. చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీ.